ఆల్రెడీ కొంచెం మీడియా కూడా వ్యతిరేకంగా వాళ్ళ మీద ఎంతో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అయితే చేస్తూ ఉన్నారు. మెజారిటీ అయితే టీడీపీ జనసేన కాంబినేషన్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కొంతమంది వ్యతిరేకత అయితే ఉంటుంది కొన్ని పథకాలకు. రాజధాని నిర్మాణం లేకపోవడం, ఐటీ జాబ్స్ లేకపోవడం, అట్లా మూడు రాజధానులన్నీ అట్లా చేంజెస్ చేసుకోవడం, వీటి మీద నెగిటివిటీ బాగా ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. మేబీ టీడీపీ జనసేన కాంబినేషన్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను. చెప్తున్నారు కానీ అంత రీచ్ కాలేదు, అది హై లెవెల్లో రీచ్ కాలేదు. ఇచ్చారు అనుకుంటా మేబీ దాన్ని ఏమంటారు, వాలంటీర్స్ అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలు. ఆల్రెడీ తెలంగాణలో అదే అయింది, మేబీ అక్కడ కూడా అదే ఛాన్స్. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టారు, కేసీఆర్ ఓడిపోయిండు. అక్కడ కూడా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టాడు కేసీఆర్, జగన్ ఓడిపోయే ఛాన్సెస్ అని ఇట్లా ప్రెడిక్షన్స్ అయితే ఉన్నాయి కానీ చెప్పలేము. సో చంద్ర అంటే జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇప్పుడు తీసుకున్నా కాక ఇంకెక్కువ ఇచ్చినా ప్రజలు తీసుకుంటారు, కానీ ఓటేసే దగ్గర మాత్రం చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు శర్మిల గారు కాంగ్రెస్లో చేరి అన్నపై విమర్శలు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అదేదో కరెక్ట్ కాకపోవచ్చు, మేబీ ఇప్పుడు వాళ్ళ అన్నని గెలిపించడానికి ఆమె కూడా ఎంతో కొంత కృషి చేసింది. అప్పుడు ఆమెకు ఒక ఎమ్మెల్యేనే ఎంపీ సీట్ ఇచ్చేస్తే అయిపోయేది, కాకపోతే ఇప్పుడు అన్నకే రివర్స్ అయ్యింది. మేబీ ఓట్ షేర్ కూడా తగ్గొచ్చు, వాళ్ళకు వచ్చే ఓటింగ్ కూడా కొద్దిగా తగ్గొచ్చు. అన్నకి విమర్శించడం ద్వారా మీరు అన్నకి ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉందా లేకుండా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకుంటున్నా? ఏ పార్టీ ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్గా మైనస్ అయ్యిద్ది. అందులో ఒకటి, ఒక ఇంటి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ విమర్శించడం వల్ల ఇంకా మైనస్ అయ్యింది. సొంత చెల్లె సపోర్ట్ చేయకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఒక విమర్శకు జగన్ని జైల్లో పెట్టిస్తా ఇంకేదేదో అన్నది, మేబీ అది మైనస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు కదా, వాళ్ళిద్దరి మీద తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారి పరిపాలన అంటే డెవలప్మెంట్ ఫర్ వెల్ఫేర్ కొంచెం ఉండేది, అక్కడ కూడా రాజధాని మైనస్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి పూర్తి వెల్ఫేర్ మీదనే, వాళ్ళ ఫోకస్ మొత్తం వెల్ఫేర్ మీదనే ఉంది, డెవలప్మెంట్ మాత్రం లేకపోయేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలండి. ఏ గవర్నమెంట్ అంటే కూల్చడానికి నిరుద్యోగులు, అందులో ఒకటి ఈ మీడియా నెగిటివిటీ, మీడియా ఛానల్స్ నెగిటివిటీ ఇక ప్రభుత్వాన్ని కూల్చడానికి అయితే ఒక ఛాన్స్. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అలా రావడం కరెక్ట్ అనుకుంటున్నాను. కరెక్ట్ అంటే వాళ్ళకే ప్లస్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఏంటంటే 2019లో ముగ్గురు సింగిల్గా పోటీ చేయడం వల్ల అది జగన్ గారికి ప్లస్ అయింది. ఇప్పుడు కాంబినేషన్తో రావడం మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అన్ని కొలిసి టీడీపీ జనసేనకి కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరని చెప్పలేము కానీ టీడీపీ జనసేన కాంబినేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరని చెప్పలేము, లేకపోతే 2.5 ఇయర్స్ షేర్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి.